హరి ఓం నమస్వాయ్, ఓం నమస్వాయ్. శ్రీ గురుభ్యో నమః. శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనే శక్తిని రెట్టింపు చేయాలంటే ఏం చేయాలి? ఆధునిక ప్రపంచంలో యాంత్రిక జీవనంలో సదా డిస్ప్లేలతో సదా డిస్ప్లే మైకంలో పడి డిస్ప్లేలు చూస్తూ మాట్లాడుకునేందుకు గాని ఒకరినొకరు సంప్రదించుకోవడానికి కూడా సమయం లేకుండా గడుపుతున్నాం మన జీవితాలను. పూర్వకాలంలో టీవీలు, హ్యాండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు ఏవి ఉండేవి కావు. అప్పుడు మనుషుల మధ్య సంపర్కాలు, మాటల వల్లే సంపర్కాలు పెరిగేవి. కారణం, వాళ్ళు రోజంతా కష్టపడి వచ్చాక ఒకరినొకరు మాట్లాడుకుంటూ, వాళ్ళకి తెలిసిన వీళ్ళకి చెబుతూ, వీళ్ళకి తెలిసిన వాళ్ళకి చెబుతూ, ఒకరిని ఒకరు బోధించుకుంటూ, ఒక ఆనందమయంగా మాట్లాడుకుంటూ, అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒకరిపై ఒకరికి ఆకర్షణ కలిగి అది కాస్త పెరిగి భోగించాలనే భావనతో రతిలో పాల్గొనేవారు. కనుక అప్పుడు ఇటువంటి సమస్యలు ఏవి ఉండేవి కావు. ఒకరినొకరు అర్థం చేసుకునేవారు, ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులై ఉండేవారు. ఎందుకంటే సదా ఒకరినొకరు మాట సంపర్కం ఎక్కువగా ఉండేది. ఒకరితో భావాలు ఇంకొకరు తెలియజేసేవారు, వాళ్ళ భావాలు వీళ్ళకి తెలియజేసేవారు. ఆ భావన పెరిగి పెరిగి అది శృంగారం వైపు దారితీసి ఆ శృంగారం ఇంతకు మరింతగా అనుభవిస్తూ జీవితాన్ని ఆనందమయంగా చేసుకునేవారు. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, ఈ సృష్టిలో సంభోగానికి మించిన భోగమైతే లేదు మరి రాదు. నా భూతో నా భవిష్యత్తు, ఇంతకు ముందు లేదు మరి కూడా రాదు. మీకు అత్యంత భోగకరమైన పదార్థం ఏదైనా ఈ సృష్టిలో ఉంది అంటే అది సంభోగ ప్రక్రియ మాత్రమే. ఈ సృష్టిలో అన్నిటికంటే సుఖమైనది ఏదైనా ఉంది అంటే అది సంసారిక సుఖము మాత్రమే. కాబట్టి ఎన్ని యంత్రములు వచ్చినా, విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా, ముఖ్యమైన మనకు ఏవైతే ఆనందాన్ని, భోగాన్ని, సుఖాన్ని ఇస్తాయో వాటికి మనం దూరం అయిపోతున్నాం. మనం ఎదిగామా, పతనమైనామా అన్నది మనది మనకే సందేహంగా ఉంది. కాబట్టి లౌకికమైన సుఖాలు ఆర్భాటాలకు చూసి అసలైన సుఖాలను పూర్తిగా విడిచిపెట్టేస్తున్నాం. ఈవేళ రేపు మనం చూస్తున్నాం టిక్ టాక్ యాప్లో ఆడపిల్లల వ్యవహారాలు ఎందుకు అలా వాళ్ళు మారుతున్నారు. సరైన సమయంలో వాళ్ళ కామమును తీర్చు మగవాడు దొరకక వాళ్ళకు సరైన సమయంలో వాళ్ళ కామాగ్నిని ఆపగల శక్తి ఉండే మగవాడు గాని వాళ్ళకి దొరికితే ఆ కామాగ్ని చల్లారితే బయటికి వచ్చి మాట్లాడడానికి ఆడది సిగ్గుపడుతుంది. కానీ అది జరగడం లేదు. కాబట్టి వాళ్ళు ఈదుల్లోనికి వచ్చి డాన్సులు వేస్తున్నారు. వాళ్ళ శృంగారాలని, వాళ్ళ వయ్యారాలని, వాళ్ళ అంగాలని అనర్థదాయకంగా ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ దంతలకు అంతరార్థం వేరేగా ఉంది, లేకపోలేదు. నా దగ్గర ఎవడు మగవాడు ఉన్నాడో ఆడి వల్ల నాకు శృంగారంలో భోగం లేదు, శృంగార సుఖం లేదు. కాబట్టి ఎవరినైనా వాళ్ళు కావలసినంత సుఖం వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళు ప్రదర్శనకు పూనుకుంటున్నారు. ఇదే కారణం. సరైన సమయంలో సంభోగ క్రియ కోరిక తీరినంత వరకు గాని చేయగలిగితే ఆ స్త్రీ ఇంట్లోనే ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, మీ మర్యాద కాపాడుతుంది, ఆవిడ కూడా మర్యాద పెంచుకుంటుంది. దానికోసం ఒక చిన్న పరిహారం చెప్తున్నాం, చేసి మీ సంసారాన్ని సుఖమయం చేసుకోండి. ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం మారిన ఆహారపు అలవాట్ల వలన ఎక్కువ మంది దంపతులలో శృంగారపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు పుట్టకపోవడం ఎక్కువగా కనిపిస్తుంది. వీటిని తగ్గించుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం. ఏలకులు శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనే శక్తిని రెట్టింపు చేసి మన మూడ్ని పెంచుతాయి. వాటి సువాసన ఒత్తిడిని దూరం చేస్తుంది. శృంగార సమస్యలు ఉన్నవారు ఏలక పళ్ళను తీసుకుని సేవించడం వలన కొంతవరకు శృంగార సమస్యలు దూరం అవుతాయి. అందుకోసమే మన పూర్వులు శోభనం గదిలో తాంబూలం ఇస్తారు. ఏలక పండు, లవంగ వేసిన ఒక తాంబూలం ఇస్తారు. ఆ రెండు పదార్థములు కూడా మనకు శృంగార ఉద్రేకాన్ని పెంచేవే. ఇవి తినడం వలన మనకు శృంగార సుఖం ఎక్కువ అవుతుంది. ఏలక్కల్లో విటమిన్ ఏబిసి, రైబోప్లవిన్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని విష పదార్థాలను తొలగించడంతో పాటు రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడతాయి. దీనివలన మీ వీర్యము చిక్కబడి మీతో ఎవరైతే శృంగారంలో పాల్గొంటున్నారో ఆ స్త్రీకి అంతులేని సుఖాన్ని అందిస్తూ ఆనందాన్ని చేకూరుస్తాయి. ఏలకు గింజలను చప్పరిస్తూ ఉండడం వల్ల నోట్లో కొన్ని ద్రవాలు ఉత్పత్తి అవుతాయి. ఆకలి తక్కువగా ఉన్నవారు ఏలకలు చప్పరిస్తూ ఉంటే ఆకలి బాగా పెరుగుతుంది. అంతేకాకుండా నోట్లో ఎలర్జీలు, ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి సహకరిస్తుంది. కాగా ఆ వాసన శృంగారాన్ని పెంపొందించేలా ఉంటుంది. ఆ వాసన కూడా మనకు శృంగారం వైపు
పయనించేలా చేస్తుంది. చాలా సున్నితమైన వాసన, చాలా సుమధురమైన వాసన. ఏలకుల్లో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి కావలసిన మోతాదులో అందించి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ని నాశనం చేస్తాయి. ఏలకలు మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని కరిగిస్తాయి. ప్రతిరోజు రాత్రిపూట ఒక ఏలకను తినడం వలన బరువు తగ్గుతాము. అంతేకాకుండా ఇవి శరీరంలోని వ్యర్థాలు, హానికారక బ్యాక్టీరియా వంటి వాటిని తొలగిస్తాయి. మగవారిలో వీర్య కణాలు సరిగా లేకపోవడం వలన సంతానం సమస్యలు తలెత్తుతాయి. ఇందుకు ఏలకులను రోజు 2 చొప్పున తీసుకుంటే వీర్య కణాలు వృద్ధి చెందుతాయి. అంతేకాకుండా నపుంసకత్వం లేకుండా లైంగిక సమస్యలు దూరమవుతాయి. మీకు కామ వాంఛను పెంచి మీకు శృంగారపరమైన ఉద్రేకాన్ని పెంపొందించి మీ జీవితాన్ని సుఖమయం చేస్తుంది. ఈ ఏలకలు తినడం వలన అనవసరంగా ఆడవాళ్లకు అల్లరి చేస్తూ చిల్లర చేస్తూ వ్యర్థమైన ప్రయత్నాలు చేసి వాళ్లను అలిపించి మీరు అలిసిపోయే కంటే ఒక ప్రక్రియను చేసి సరైన శృంగార భోగం ఒక్కసారి భోగించినా చాలు. హాయిగా నిద్ర కూడా పడుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, మనస్సు కూడా చులకనవుతుంది. మేము ఈ ప్రక్రియను సక్రమంగా చేయగలిసామనే ఒక సంతృప్తి మీకు దక్కుతుంది. అసంతృప్తి నుండి మీకు దూరం చేస్తుంది. దాని వలన మీరు చాలా ఆనందాన్ని పొందగలరు. అన్నిటికంట ఈ ప్రపంచంలో అతి దుర్భరమైన కష్టం ఏదైతే ఉంది అంటే అది శృంగారంలో అసంతృప్తి. ఇది బయటికి చెప్పుకునేటంతటిది కాదు, వదిలిపెట్టేటంత చిన్నది కాదు. ఇదే మన మానవ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. అందుకే భగవంతుడు 12 గంటలు సేపు పగలిచ్చి మీకు కర్మ చేసి బతుకు అని చెప్తే 12 గంటలు రాత్రి ఇచ్చి సుఖపడు అని ఇచ్చాడు. ఆ సుఖాన్ని, భగవంతుడు ఇచ్చిన సమయాన్ని వ్యర్థపరచుకోకుండా మనం సద్వినియోగం చేసుకోవడం మానవులుగా మన లక్షణం. కాబట్టి మేము చెప్పిన చిట్కాలు కొన్ని చేసి మీ శృంగారాన్ని పెంపొందించుకొని శృంగార భోగమయంగా మీ జీవితాన్ని మార్చుకుంటారని ఆశిస్తున్నాం. హరి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్.